పాపము మిమ్మను పట్టుకొనును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు, గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. సంఖ్యాకాండము 32:23. పాపము బహుభయంకరమైనది. పాపం చేయువాడు మరణమునకు పాత్రుడు. పాపం చేసి తప్పించుకొనగలిగిన వాడెవడనూ లేడు. పాపము ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ దాని అంతము కఠోరము. పాపపు శిక్షను, ఫలితాన్ని తప్పించుకొనుటకు ఒకటే మార్గము, అదే పశ్చాత్తాపముతో కూడిన పాపపు ఒప్పుకోలు. భయంకరమైన పాప శిక్ష నుండి మనలను తప్పించుటకు యేసు ప్రభు ఏర్పరిచిన మార్గం, మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. హామాను అను ఒక అధికారి, మొర్దెకై అను ఒక ఉద్యోగి తనకు మ్రొక్కలేదని అతనిపై ద్వేషం పెంచుకొని అతనిని ఉరితీయించుటకు ఒక ఉరికంబమును చేయించెను. అయితే చివరికి అతని కుట్ర బయటపడినందున అతడు మొర్దెకై కొరకు చేయించిన ఉరికంబం మీద రాజు అతన్నే ఉరితీయించెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. అయితే పాపం ఒప్పు కనుక కప్పుకున్న వారికి క్షమాపణ లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపము చేయడమే తప్పు, చేసిన పాపమును దాచిపెట్టుకొనడం మరింత పెద్ద తప్పు అన్నాడో వ్యక్తి. ఈనాడు అనేకులు మనుషులకు భయపడి సిగ్గుకు నిందకు వెరసి తమ పాపములను కప్పుకొనుచున్నారు. అయితే నీవు దాచిన పాపమే తప్పక నిన్ను బయటపెట్టును. నీవు చేసిన పాపము నిన్ను బట్టబయలు చేయును. నీవు తీసిన గోతిలో నీవే పడుతు. యాకూబు నేను జ్యేష్ఠ కుమారుడనని చెప్పి తన తండ్రిని మోసగించి ఆశీర్వాదమును సంపాదించుకొని తన మేనమామను ఇంటికి పారిపోయాను. అచ్చట చిన్నదైన రాహేలును పెండ్లాడగోరి 7 సంవత్సరములు కొలువు చేసిన తరువాత అతని మామ అతనికి రాహేలు అక్కయైన జబ్బు కన్నులు గల లేయాను ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన తరువాత లేయా ముసుగు తీసి చూసిన యాకోబు తాను తన తండ్రిని మోసగించినట్లే తన మామ తనను మోసగించినని తెలుసుకొనెను. గనుక మోసగించిన తరువాత మోసపోదుమని తెలుసుకొని దేవుని భయము కలిగి ఉండుము. 33:1. గనుక అల్లరి, తుంటరితనము, చిన్న చిన్న దొంగతనములు, అబద్ధములు వంటి నీ యవన కాలపు పాపములను, వ్యభిచారము, జూదము, త్రాగుడు, ధనాశ, పిసినిగొట్టుతనం వంటి ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము. లేనిచో నీ పాపములు నీ మీద దోషారోపణ చేయును. నీ పాపములే నిన్ను న్యాయ తీర్పునకు తరుముకొని పోవును. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అప్పుడు శిక్షను తప్పించుకొనుటకు వేరే మార్గము లేదు. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ కొరకు రక్తం చిందించిన నీ పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లవలే ఉన్న యేసయ్యను నీవు తృణీకరిస్తే రేపు న్యాయాధిపతిగా కొదమ సింహము వలె వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలమిచ్చు యేసయ్య ఎదుట నీవు నిలబడలేవు. గనుక నీ పాపములు నిన్ను పట్టుకొనక ముందే యేసయ్య పాదములు పట్టుకొనుము. ఆయన తప్పక నిన్ను క్షమించును.